tapi Parwati భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కోరుకుంటే
ఒక సంవత్సరం పాటు కూడా మనమందరం నిదర్శనమే ఈ బోనాల పండుగ. కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నాను, అందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కోరుకుందాం. అదే విధంగా అందరం కూడా సంతోషంగా ఉందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి సప్త మాతలకు సప్త బోనమని ప్రారంభం చేశాం మేము. అప్పుడు చైర్మన్ నేనే ఉన్నది. అటు తర్వాత ఫస్ట్ బోనం యుఎస్ హూస్టన్ లో అమెరికాలో బోనం గోల్కొండ జగదాంబిక, అదే బోనం హైదరాబాద్ లో రెండవ బోనం వచ్చి పలుకంపేట ఎల్లమ్మ, మూడవ బోనం వచ్చి జుబిలీన్స్ పెద్దమ్మ, నాలుగో బోనం వచ్చి విజయవాడ శ్రీ గంగదుర్గ అమ్మవారు, ఐదో బోనం వచ్చి ఉజ్జయిని శ్రీ మహంకాళి దేవాలయం, ఆరో బోనం వచ్చి చార్మినార్, ఏడో బోనం వచ్చి లాల్ దర్వాజా శివమని. ఎందుకంటే లాల్ దర్వాజాలో ప్రత్యేకమైన దేవాలయం, శివమని దేవాలయం కాబట్టి ఈ లాల్ దర్వాజాలో పెట్టాలని నాకు మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఇంకా వస్తుంది. ఈ ఆనవాయితీ అనేది వందల సంవత్సరాలు ఎట్లే పోవాలి. తరతరాలుగా బంగారు పాత్ర నైవేద్యం మాట సమర్పిస్తూనే ఉండాలి. జై మాతాది. అమ్మవారి పైన మీ అమూల్యమైనటువంటి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతావు. ఈ సంవత్సరం గాజు సంజయ్ గారి తరఫు నుంచి అమ్మవారికి సప్త బోనాలు మొదలైనవి కావున ఇది ఏడవ బోనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి సమర్పించడం జరిగింది. భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు అలాగే ఆమె కటాక్షం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పిల్లల జల్లలు అలాగే చూస్తున్నారు కదా మన బోనల్ స్టాక్ అయినప్పటి నుంచి వర్షాలు ఎలా కురుస్తున్నాయి, అమ్మవారి ఆశీర్వాదం అది. పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. పిల్లల జల్ల ఎటువంటి రోగాలు పాలు కాకుండా ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకున్నాను. ఇది ఏడవ సంవత్సరం సింహవారి అమ్మవారికి వదకర బోనం సమర్పించడం ఇది నా అదృష్టం కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టెంపుల్ టెంపుల్ వాళ్ళు కూడా మంచి గుర్తింపు చేసుకుంటారు, చాలా మంచిగా కనిపిస్తుంది. కొన శివవాణి మాకు